పొన్నాల లక్ష్మయ్య ఇంతకీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారు? గులాబీ గూటికి చేరాలి అనే నిర్ణయం సడన్ గా తీసుకున్నారా? హస్తం పార్టీలో ఆయనకు అవమానాలు జరుగుతున్నది నిజమేనా? ఇలా పొన్నాల రిజైన్ ప్రకటన చేయడం, అలా కేటీఆర్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని అనడం, 24 గంటల వ్యవధిలోనే ఇంటికి వెళ్ళి మరి బీఆర్ఎస్లోకి ఆహ్వానించడం, ఇదంతా నాటకీయ పరిణామాలా? లేదంటే పగడ్బందీగా ప్లాన్ చేసుకొని సరిగ్గా ఎన్నికల సమయానికి అమలు చేసిన స్క్రిప్టా? అంటే పక్కా స్కెచ్ అనేందుకు బలమైన బ్యాక్గ్రౌండ్ బయటకు వస్తుంది. ఇంతకీ పొన్నాల ఎపిసోడ్లో కొన్నేళ్లుగా జరిగిన పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొన్నాల పార్టీ మారటం వెనుక కారణాలేంటి? జనగామ టికెట్ దక్కడం లేదని అక్కసేనా? గులాబీ బాస్తో లోపాయికారి ఒప్పందమా? పొన్నాల హెచ్చరీస్ భూములు కబ్జా చేశారా? ఆగుబులతోనే గులాబీ గూటికి చేరారా? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి గులాబీ బాస్ ఆపరేషన్ పొన్నాల చేపట్టాననే సంకేతాలిచ్చారు. 2015లోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ రెడీ చేశారు. నవంబర్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వివిధ అంశాలపై సభా సంఘాలు వేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆయా అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని అన్నారు. అందుకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభాపక్ష నేతలకు లేఖలు రాశారు. హౌస్ కమిటీల్లో పనిచేయటానికి పార్టీల తరపున సభ్యుల పేర్లను సూచించాలని కోరినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ సభా సంఘాలన్నీ భూ సంబంధమైన అంశాలకు సంబంధించినవే కావటం గమనార్హం. వాటిపై 3 వేర్వేరు కమిటీలు వేయాలనే నిర్ణయం జరిగింది. అప్పట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని బీఆర్ఎస్ సభ్యులు కాలింగ్ అటెన్షన్ ద్వారా లేవనెత్తారు. 8.39 ఎకరాల ఎస్సీ అసైన్డ్ భూములను కబ్జాలో పెట్టుకున్నారనే ఆరోపణలపై సభలోనూ చర్చ జరిగింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 1.9 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని సభకు వివరించారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని 10 జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూముల కబ్జాపై నిజనిజాలు వెలుగులోకి తేవాలని సభా సంఘం వేయాలని అన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపైనే మజ్లిస్ పార్టీ లేవనెత్తిన కాలింగ్ అటెన్షన్ ద్వారా చర్చ జరిగింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌసింగ్ సొసైటీల అక్రమాలను వెలికి తీయాలని, ఇందుకోసం మరో సభా సంఘం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. వక్ఫ్ భూములు భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయన్న మజ్లిస్ ఆరోపణలతో వక్ఫ్, భూధాన్, దేవాదాయ, చర్చ్ భూములతో పాటు సీలింగ్ భూముల అన్యాక్రాంతంపైనే ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వ్యవహారాలపైనే 3 కమిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైంది. 2 కమిటీలకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఆరూరి రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్లో అసైన్ భూములను తిరుమల హ్యాచరీస్ కంపెనీ పేరిట పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారని దళితులు ఫిర్యాదు చేశారు. ఈ భూములను అసెంబ్లీ హౌస్ కమిటీ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలోని బృందం 2017 ఫిబ్రవరిలోనే పరిశీలించింది. 1971లో రాంపూర్కు చెందిన సర్వే నంబర్ 337, 339లోని 8 ఎకరాల 27 గుంటలకు అదే గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం అసైన్ చేసింది. ఆ తర్వాత పరిశ్రమల కోసమని 1987లో ఈ భూమిని ఏపీఐఐసికి అప్పగించింది. ఈ భూమిని ఏపీఐఐసి తిరుమల హెచ్చరీస్కు అప్పగించింది. తమ భూములను తిరుమల హ్యాచరీస్ పేరిట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అక్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని దళితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి. 1994, 1997లో తిరుమల హెచ్చరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. 2005లో తిరుమల హెచ్చరీస్ కు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాంపూర్ గ్రామానికి చెందిన భూములకు సంబంధించిన కొందరు వారసులు సీఎం కేసీఆర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన అసైన్ దేవాదాయ సొసైటీ భూములపై అధ్యయనానికి అసెంబ్లీలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు। అసైన్ భూములపై ఏర్పాటైన కమిటీ మొదటిసారిగా తిరుమల నేచరిస్ భూములు పరిశీలించింది। ఆ తర్వాత విషయం అక్కడితో ఆగిపోయింది। పొన్నాల లక్ష్మయ్య ఇదే భూముల విషయంలోనే కేసీఆర్ కు లొంగిపోయారనే వాదనలు తెరపైకొస్తున్నాయి। అప్పట్లో చేసుకున్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఆయన గులాబీ గోటికి చేరారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి। కేసీఆర్ 3 ఫార్ములాలో భాగమైన బొచ్చగింపులు, తాయిలాలు లేదంటే బెదిరింపుల్లో భాగమైన చివరి అస్త్రం ప్రయోగించారని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది।